కుబేర్ మండల కేంద్రంలోని పార్దీపి గ్రామంలో ఇటీవల మృతి చెందిన గాంధారి రాజేశ్వరి, కుమారి కీరాబాయి, పురస్సు పుర యమునాబాయి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి కుటుంబ పలు సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. నేను కుబీర్కి ఇచ్చిండి అన్న, మన కుబీర్కు. అయితే వాళ్ళ అల్లుడు ఇట్లా వేరే దగ్గర కరీంనగర్. నేను కుబీర్కి ఇచ్చిండి అన్న, మన కుబీర్కు. అయితే వాళ్ళ అల్లుడు ఇట్లా వేరే దగ్గర కరీంనగర్. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్దామని డిఎల్పిఓ శివకృష్ణ అన్నారు. శనివారం ముదల్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ట్రాక్టర్ను డిఎల్పిఓ శివకృష్ణ, సర్పంచ్ వెంకటపు రాజేందర్ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ముదోల్ మండలంలో ముదోల్ గ్రామ పంచాయతీ పరిధిలో పల్లె ప్రగతి రెండో ఫేజ్ కార్యక్రమంలో భాగంగా ముదోల్ గ్రామ పంచాయతీకి సంబంధించి ఈ ట్రాక్టర్ ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ కూడా ట్రాక్టర్ ఉండాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. దాని ద్వారా గ్రామాలలో గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి శానిటేషన్ ప్రాబ్లమ్స్ కానీ, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్లాంటేషన్ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్, ఒక ట్యాంకర్, అదేవిధంగా ఒక ట్రాలీ అనేది కంపల్సరీ తీసుకోవాలి. దాని ద్వారా గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు గ్రామాన్ని ప్రతిష్టాపనం చేయొచ్చన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాపన తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా దాదాపు మన జిల్లాలో ఇప్పటివరకు 50 నుంచి 60 ట్రాక్టర్లు ఆల్రెడీ డెలివరీ ఇవ్వడం జరిగింది. మిగతా 108-120 ట్రాక్టర్లకి ఆల్రెడీ ప్రపోజల్ ఇవ్వడం జరిగింది, అవి డెలివరీలో ఉన్నాయి. చాలా మంచి కార్యక్రమం. ఇదంతా కూడా గ్రామస్తులు కానీ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా సపోర్టుగా నుంచి గ్రామ పంచాయతీ జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొంటూ సపోర్ట్గా ఉండాలి. దీని ద్వారా గ్రామ పంచాయతీకి ఎంతో స్వచ్ఛత చేకూరడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపు మనం చేపట్టబోయే ప్లాంటేషన్కి సంబంధించి వాటర్ ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి ఇబ్బందికరంగా ఉంది. ఎక్కడ చూసినా కూడా వాటరింగ్ చేయాలంటే ఇబ్బందికరం ఉంది. కాబట్టి ట్యాంకర్ రావడం వల్ల ప్రతి వారం వారం లేదా డే ఆఫ్టర్ డే కానీ మనం వాటరింగ్ ఇవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది ట్యాంకర్ ద్వారా. అదేపాటు ట్రాలీ ఉండడం వల్ల గ్రామంలో ఉన్నటువంటి రోజు ఉదయం ఎట్లాగో ప్రతి ఇంటికి మనం డస్ట్బిన్స్ అనేవి సప్లై చేయడం జరిగింది. దాని ద్వారా గ్రామంలో ఉన్నటువంటి తడి చెత్త పొడి చెత్త వేరేస్తూ ఈ ట్రాలీ ద్వారా మనం డంప్ యార్డ్ తగ్గించడం జరుగుతుంది. అదేవిధంగా ఈజీఎస్ ద్వారా ప్రతి గ్రామంలో మనం ఇప్పుడు సెగ్రిగేషన్ షెడ్ కడుతున్నాం. ఆ షెడ్లో తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తూ ఇక్కడ తీసుకెళ్ళినటువంటి చెత్త ఏదైతే ఉందో మనం డంప్ యార్డ్ తగ్గించడం జరుగుతుంది. దాని ద్వారా గ్రామానికి తడి చెత్త ద్వారా వచ్చే ఏదైతే పట్టాయిలు ఎరువు తయారు చేస్తాం, దాని ద్వారా గ్రామ పంచాయతీకి ఆదాయం కూడా చేకూరుతుంది. కాబట్టి చాలా మంచి కార్యక్రమం. చాలా వరకు మన డిజైన్లో అన్ని గ్రామాలలో ప్రాసెస్ అంతా కూడా రెడీ అయిపోయింది. మిగతా గ్రామ పంచాయతీలు కూడా రెడీగా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇవాళ ఈరోజు మనకు ముదోల్ మండలం 8 ఫీట్ 1 ఈరోజు మనం ఎగ్రేషన్ చేయడం జరుగుతుంది. మిగతాయి కూడా 2 రోజులలో 100% హైదరాబాద్ లోని మీటింగ్ కంపౌండ్ 1104 యూనియన్ ఆధ్వర్యంలో జరిగే డైరీ క్యాలెండర్ల ఆవిష్కరణ కార్యక్రమానికి ఈరోజు ముదోల్ నుండి విద్యుత్ ఉద్యోగులు ప్రత్యేక వాహనంలో బయలుదేరారు.
హైదరాబాద్ లో జరుగుతున్న 1104 యూనియన్ డైరీ ఆవిష్కరణకు ఉదోల్ కాన్స్టిట్యూన్సీ ఉదోల్ నియోజకవర్గంలోని విద్యుత్ ఉద్యోగులందరూ ఈ రోజు హైదరాబాద్ తరలి వెళ్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేణుగోపాలచారి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, మా సీఎండి ప్రభాకర్ గారు వచ్చేసి డైరీ ఆవిష్కరణ చేస్తారు. దానికి నిర్మల్ జిల్లా నుంచి చాలా మంది, అంటే 4 బస్సులు ప్లస్ 10 వెహికల్లతో ఉద్యోగులు అందరం తరలి వెళ్తున్నాం. కాబట్టి ఈ రోజు ఈ సభకు విజయవంతం చేయాలని చెప్పేసి అందరిని కోరుతూ ముగిస్తున్నాను. జై జై. డైరీ ఆవిష్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ముదోల్ కాన్స్టిట్యూన్సీ నుంచి బైన్సా డివిజన్ నుంచి ఒక బస్సులో 80 మంది కార్మికులు హైదరాబాద్ బయలుదేరుతున్నాము. కాబట్టి ఈ సమావేశానికి వచ్చిన మా కార్మిక సోదరులందరికీ 1104 యూనియన్ తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై 1104. అఫామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.